Hi friends, I am Pharma Guide and Radhakrishna. In this video, an important topic to me. That is, lockdown time, pharma industry work chese vallu elanti jagrathalu teesukovali ante lockdown samayamlo kuda meeru work cheyandi ani cheppadam na uddesham kaadu. Evaraithe atyavasara paristhitilo work cheyalsi vastundo vallu elanti jagrathalu teesukunte valla health manchidi ani cheppadame na mukhya uddesham ani cheppachu. So ee vishayanni gamaninchi prati okkaru dinni artham chesukuntaru anukuntunnanu. Mari ikka late cheyakunda mana video loki velipodama. Let us start our Pharma Guide channel. Children friends, in this video, mukhyangaa manam telusukobothunna amsham vachesi lockdown samayamlo pharma industry lo work chese vallu elanti jagrathalu teesukovali. Mukhyangaa atyavasara samayallo rendu ledha moodu shiftlu evaraithe work chestuntaro vallu elanti jagrathalu teesukovali annade ee video yokka mukhya saransham ani cheppచ్చు. Indulo bhagamga modatiga manam chusukunnatlayite elanti jagrathalu teesukovali ante proper mask, gloves mariyu aprons ధరించాల్సి ఉంటుంది. ప్రాపర్ మాస్క్ అంటే ఇన్ ద సెన్స్ నార్మల్ గా మీరు వాడే యూజ్ అండ్ త్రో మాస్కులు కాదు, N95 మాస్కులు మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత గ్లౌజెస్, రబ్బర్ గ్లౌజ్ లేదంటే లాటెక్స్ గ్లౌజ్ కాకుండా సర్జికల్ గ్లౌజ్ మాత్రమే ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ విషయానికి వస్తే ఆప్రాన్స్, ఇలాంటి వైట్ ఆప్రాన్సే కాకుండా దీనిపైన మరొక ఆప్రాన్, లేటెస్ట్ గా ఇప్పుడు కోవిడ్ కోసం వాడుతున్నటువంటి ఆప్రాన్స్ మాత్రమే ధరించండి. బేసికల్ గా ఎగ్జిక్యూటివ్ కానీ, ఇన్ఛార్జ్ కానీ, మేనేజర్స్ కానీ మాస్క్ లో యూజ్ చేయకుండా ప్లాంట్ లో తిరుగుతుంటారు, బట్ ఈ సమయంలో మాత్రం మీరు అలా చేయకూడదు. నెక్స్ట్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు శానిటైజర్స్ ని విధిగా వాడుతూ ఉండాలి. చాలా మంది వాడుతూ ఉంటారు, బట్ ఈ సిచ్యువేషన్ లో మాత్రం శానిటైజర్స్ తప్పనిసరిగా యూజ్ చేయాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన ప్లాంట్ లో మనం గమనించినట్లయితే గార్డెన్ ఏరియాలో మాత్రమే శానిటైజర్స్ ని గమనిస్తాం, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ రూమ్ లో అయితే లొకేటెడ్ అయి ఉంటారో అదే రూమ్ లో శానిటైజర్ పెట్టుకునేలాగా చూసే బాధ్యత మీదే. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు శానిటైజర్స్ తో వాష్ చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే హాట్ వాటర్ యూజ్ చేయాలి. ముఖ్యంగా చాలా అంటే చాలా మంది వాళ్ళ ప్లాంట్ లో కానీ, వాళ్ళ డిపార్ట్మెంట్ లో కానీ కోల్డ్ వాటర్ లేదంటే నార్మల్ వాటర్ యూజ్ చేస్తుంటారు, బట్ ఈ కండిషన్ లో మాత్రం హాట్ వాటర్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీరు డ్రింక్ చేసిన ప్రతిసారి హాట్ వాటర్ ఉండడం వల్ల ఈ కోవిడ్ వైరస్ అనేది మీరు ధరించేది పొరపాటున అది మీ వద్దకు వచ్చిన ఈ హాట్ వాటర్ దాన్ని కిల్ చేస్తుంది. సో తప్పనిసరిగా హాట్ వాటర్ ని వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ముందస్తు ట్రీట్మెంట్, అంటే ఎవరైతే ఈ లాక్డౌన్ సమయంలో షిఫ్ట్ లో ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ముందస్తు ట్రీట్మెంట్ గా మీరు టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ HCQS 200 mg, హైడ్రాక్సిక్లోరోక్విన్ సల్ఫేట్ తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. దీనికి జతగా మీరు యాంటీబయాటిక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అజిత్రోమైసిన్ 500 mg మీరు తప్పనిసరిగా యూజ్ చేయండి. అంటే ట్రీట్మెంట్ లో భాగంగా ఒక డాక్టర్స్ ఇది విరివిగా యూజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఈ కోవిడ్ పాజిటివ్ కేసెస్ ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కాబట్టి డాక్టర్స్ విరివిగా ఈ HCQS టాబ్లెట్స్ మరియు అజిత్రోమైసిన్ ఈ రెండు కాంబినేషన్ తీసుకుంటారు. కాబట్టి ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా దీన్ని విరివిగా వాడుతూ ఉండాలి. HCQS వచ్చినప్పుడు డైలీ 2 times యూజ్ చేయాల్సి ఉంటుంది, అంటే మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. అట్ ద సేమ్ టైం అజిత్రోమైసిన్ విషయానికి వస్తే నైట్ టైం మీరు తప్పనిసరిగా 500 mg తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రెండు మీరు విరివిగా వాడడం వల్ల కరోనా వైరస్ మీ దరికి చేరకుండా ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఇది ఒక వర్క్ చేసే వాళ్ళకే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ఇది మీరు దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ట్రాన్స్పోర్టేషన్, చాలా అంటే చాలా మంది రీసెంట్ గా నేను ఒక వీడియో కూడా చూశాను, ఒకే బస్ లో దాదాపు 30-40 మందిని ఎక్కించేసి తీసుకెళ్తున్నారు. సో వాళ్ళు సెల్ఫీ వీడియో తీసుకొని మరి ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడం జరిగింది. సో అలా కాకుండా తగినంత స్పేస్ ఉండేలాగా ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ కి ఒక సీట్ మాత్రమే కేటాయించి, కావాలంటే 2 లేదా 3 బస్సులు ఎక్కువగా పెట్టి ట్రాన్స్పోర్టేషన్ ఉండేలాగా కంపెనీయే తన బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ మీరు పెంపొందించడం వల్ల ఈచ్ అండ్ ఎవరీ పర్సన్స్ కి గ్యాప్ ని మెయింటైన్ చేస్తూ మనం కోవిడ్ ని ఎదుర్కొన్న వాళ్ళం అవుతాం. నెక్స్ట్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు జాగిరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే కొన్ని కంపెనీస్ లో మంత్లీ 1 ఇచ్చే వాళ్ళు ఎవ్రీ డే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కోవిడ్ సమయంలో మీరు జాగిరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల వైరస్ మీ దగ్గరికి చేరదని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ జాగిరీ తినడం వల్ల మీలో ఇమ్యూనిటీ పవర్ ఏమాత్రం తగ్గకుండా ఇన్ఫాక్ట్ అది ఇంప్రూవ్ అయ్యేలాగా ఈ జాగిరీ మీకు ఎంతగానో తోడ్పడుతుందని చెప్పచ్చు. చాలా మంది ఇది పాత పద్ధతి అని కొట్టిపారేయచ్చు, బట్ ఇది పాత పద్ధతి కాదు. ఇది చాలా మీ ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయడంలో ఎంతగానో తోడ్పడుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించి ప్రతి ఒక్కరు ఎవ్రీ డే జాగరి తినేలాగా చూసుకునే బాధ్యత మాత్రం మీ మీదనే ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ COVID-19 సంబంధించి అవేర్నెస్ మీకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. COVID-19 గురించే కాకుండా వాటి తాలూకు వచ్చే అపోహలు ఏంటి, ముఖ్యంగా ఫేక్ న్యూస్ ఏంటి, రియాలిటీ ఏంటి, అట్ ద సేమ్ టైం కోవిడ్ గురించి పూర్తి అవగాహన మీరు కలిగి ఉండాల్సి ఉంటుంది. సో దీనిలో భాగంగా మీ కంపెనీలో ట్రైనింగ్ లెక్చర్స్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ట్రైనింగ్ లెక్చర్స్ ఇన్ ద సెన్స్ బేసిక్ గా నార్మల్ టైమ్ లో వీక్లీ 1 లెక్చర్ అయినా ఉంటుంది. బట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో ఎవ్రీ డే మినిమం 30 minutes ఉండేలాగా చూసుకుని కోవిడ్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీరు తెలుసుకునేలాగా చూసే బాధ్యత మీదే అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇందులో మీరు గమనించినట్లయితే ఒక ఏపీ, తెలంగాణ, ఇండియానే కాకుండా వరల్డ్ లో జరిగే అన్ని కేసెస్ లో వాటి తాలూకు పూర్తి స్థాయి అవగాహన అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు కూడా ఫార్మా ఇండస్ట్రీలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు కోవిడ్ గురించి పూర్తి స్థాయి అవగాహన ఉండి తీరాల్సిందే. నెక్స్ట్ విషయానికి వస్తే ఎవరైతే ఈ లాక్ డౌన్ సమయంలో ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఎవ్రీ వీక్ మీకు కోవిడ్ టెస్టులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో ఎవరికి వచ్చిందో ఎవరు గుర్తించలేరు కాబట్టి ఎవ్రీ వీక్ మీరు ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల మీరు ఈజీగా దాన్ని ఐసోలేట్ చేయొచ్చు. ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఎవరికైతే ఈ కోవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆ తర్వాత ఎవ్రీ డే వాళ్ళని అబ్జర్వేషన్ లో పెట్టి వాళ్ళను సపరేట్ గా ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఈ వైరస్ అనేది పక్క వారికి స్ప్రెడ్ అవ్వకుండా, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ కి స్ప్రెడ్ అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళం అవుతాం. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవ్రీ వీక్ మీ ప్లాన్ లోనే కోవిడ్ టెస్ట్ జరిగేలాగా చూసుకోండి. నెక్స్ట్ విషయానికి వస్తే చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు క్లీన్ లైన్స్. ఇది ప్రతి ప్లాన్ లో క్లీన్ లైన్స్ ఖచ్చితంగానే ఉంటాయి. బట్ ఈ సిచ్యువేషన్ లో మాత్రం మరింత మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ క్లీన్ లైన్స్ బేస్ చేసుకునే ఈ వైరస్ మనం అరికెట్టచ్చు కాబట్టి క్లీన్ లైన్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా హైపోక్లోరైడ్ తో మీరు మీ పరిసరాలన్నీ క్లీన్ చేసుకున్నట్లయితే ఈ వైరస్ మీ దగ్గరికి చేరదని చెప్పొచ్చు. ఇది డైలీ 2x కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ షిఫ్ట్ మీకు రన్ అయినట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చక్కగా మీ క్లీన్ లైన్స్ మీరు మెయింటైన్ చేసిన వారు అవుతారు. సో ఈ క్లీన్ లైన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈచ్ అండ్ ఎవ్రీ షిఫ్ట్ లో క్లీన్ లైన్స్ మీరు పాటించేలా తప్పనిసరిగా చూడాలి. నెక్స్ట్ విషయానికి వస్తే ఫుడ్. యాక్చువల్లీ చాలా అంటే చాలా కంప్లైంట్స్ ఈ ఫుడ్ మీదనే వస్తుంటాయి మన ఫార్మా ఇండస్ట్రీలో. బట్ అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్ లోనైనా, ఈ లాక్ డౌన్ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లోనైనా మంచి ఫుడ్ ఇన్ ద సెన్స్ పౌష్టికాహారం అందించడంలో కంపెనీ ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుకోవడం అయింది. ఇందులో భాగంగా పౌష్టికాహారం అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏమాత్రం దెబ్బతిరకుండా మంచి పౌష్టికాహారం ఇచ్చి ప్రతి ఒక్కరికి దీన్ని అందేలాగా చూసే బాధ్యత కంపెనీ యాజమాన్యందే అని చెప్పొచ్చు. సో ఒకవేళ ఇది మీకు సరిగా లేకపోతే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ రైజ్ చేయండి. మీకు కావాల్సింది మీరు అడిగి తెప్పించుకునే బాధ్యత కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్ని మీరు తప్పనిసరిగా పాటించినట్లయితే కోవిడ్ మీ దగ్గరికి చేరదని చెప్పొచ్చు. సో లాక్డౌన్ సమయంలో కూడా మీరు వర్క్ చేయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో డ్యూటీస్ కి వెళ్తుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ పాయింట్స్ అన్ని మీరు దృష్టిలో ఉంచుకుని ఈ జాగ్రత్తలన్నీ మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే హెల్తీగా ఉంటారు. ఎప్పుడైతే మీరు హెల్తీగా ఉంటారో మీ పక్కన వాళ్ళని కూడా, మీ ఫ్యామిలీని కూడా హెల్తీ చేసిన వాళ్ళు అవుతారు. అట్ ద సేమ్ టైం మన స్టేట్ ని, అదే మాదిరిగా మన కంట్రీని కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా ఈ లాక్డౌన్ సమయంలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా సెల్యూట్. ఎందుకంటే మీరు చేసే కృషి సర్వసాధారణమైనది కాదు, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో చూసారు ఫ్రెండ్స్, ఇది లాక్ డౌన్ సమయంలో ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయ్స్. పక్కన బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.